ప్రజా సంక్షేమ పథకాలతో సామాన్య ప్రజల అభివృద్ధి మెరుగుపడిందని నవరత్నాలు అమలు చేసే విధానం ఎంతో అద్భుతంగా ఉందని ఒరిస్సా జైపూర్ సంస్థానం రాజకుటుంబానికి చెందిన మహారాణి సారికా దేవి గారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అభినందించారు यहाँ पे आके पता चला कि यहाँ के सीएम जगन मोहन रेड्डी जिन्होंने नवरत्ना करके एक स्कीम दी है जो बहुत ही अच्छी है, लोगों की बहुत उन्होंने हेल्प की। बुधवार विशाखपट्नं नोवाटेल होटल्लो पात्रिकेयुल समावेशं एर्पाटु चेशारु। ई संदर्भंगा महाराणि सारिकादेवि गारु मात्लाडुतू ओरिस्सा जयपूर राज कुटुंबानिकि चेंदिन महाराज श्री श्री विक्रम देव वर्म गारी 151वा जन्मदिन वेडुकलु ई नेल 28न जयपूर्लो जरगनुन्नायन्नारु। विक्रम देव की जयंती 28 जून को होती है, वो सेलिब्रेट करने के लिए यहाँ पे लोगों को बुलाने के लिए आए थे हम। ఈ వేడుకలకు స్థానిక ప్రముఖులను ఆత్మీయులను ఆహ్వానించామన్నారు। మా రాజమాత రామకుమారి దేవి గారు 1962లో మాడుగుల నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా చేశారని గుర్తు చేశారు। మా కుమారుడు విశ్వేశ్వర్ చంద్రచూర్ దేవ్ 27వ జైపూర్ మహారాజని తెలిపారు। మా సంస్థానము విశాఖపట్నంలో అనేక సేవా కార్యక్రమాలు చేశామని జగన్ ప్రభుత్వంతో కలిసి సేవా కార్యక్రమాలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని సారికా రాణి గారు చెప్పారు। కరోనా వైరస్ నియంత్రణలో దేశంలో ఎక్కడా లేని విధంగా ఎక్కువ టెస్టులు చేసి ముందు జాగృతల చర్యలు తీసుకొని వైరస్ కట్టడిలో చర్యలు అభినందనీయమని కితాబు ఇచ్చారు। जो भी पूरे हिंदुस्तान में वो चल रहा है, पर यहाँ पे हम देखे बहुत ही सिक्योर है। हम लोग हॉस्पिटल में भी गए, बहुत अच्छे से सब डॉक्टर देखे मिले, इसलिए हमको लगा कि सीएम ने बहुत अच्छा यहाँ पे काम किया। और मैं उनको जयपुर के लिए भी उनके परिवार को इनवाइट करना चाहती हूँ, वो कभी भी हमारे जयपुर राजघराना में आए तो उनका स्वागत। अनंतरम क्रांति पिक्चर्स अधिनेता एनवी रेड्डी మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు చూసి మహారాణి సారికా దేవి గారితో సహా ఎంతో మంది రాజ కుటుంబీకులు వైకాపాలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు। వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంతో కలిసి ఇక్కడ ప్రజలకు మంచి సేవలు అందిస్తానని సారికా దేవి గారు తెలపడం సంతోషకరమన్నారు। ఈ కార్యక్రమంలో కలింగ కోమట్ల జిల్లా అధ్యక్షులు లాడి కిషోర్ కుమార్ పాల్గొన్నారు।